ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కీర్తి, దీపం వెలిగించమ్మా. మనసులో వాళ్ల మీద ప్రేమున్నా దూరం పెట్టడం కోసం కోపం నటిస్తున్నావు. నీ వయసుకు నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావమ్మో. నువ్వు కూతురుగా రావటం నిజంగా మా అదృష్టం. ఇలాంటి పరిస్థితి నీకు రావటం నీ దురదృష్టం అమ్మో. అత్తయ్య, కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వమంటారా? అదేందమ్మగారు, పూజ గీజ అని చెప్పి అంత అడావడి చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి బొట్టు పెట్టేసి అయిపోద్ది పండగ. కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడమే, ఇంకేముంటుంది? అదేంటి, మంత్రాలేమీ చదవరా? మంత్రాలు చదవడానికి నేను అవైన పూజారినా? ఆశ్రిత, అమ్మవారి శ్లోకం నేను చెప్తాను. నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి మయి దీన దయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యము మే. అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుభితాసి రతే. కీర్తి గారు, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి. జానికి చూపించే కపట ప్రేమ కమ్ములిగా కరిగిపోకుండా కాపాడి నా కూతురు నాకు దక్కేలా చూడు తల్లి. అమూల్య మనసులో ఏమున్నా తను ఎవరితో ఉండాలని కోరుకున్నా తను మాత్రం సంతోషంగా ఉండాలి. అంతకు మించి నేను కోరుకునేది ఏదీ లేదమ్మా. పెద్దమ్మ గారు, నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అండి. అసలు దసరా పండుగ ఎందుకు చేసుకుంటారు? మనుషులు కాలాన్ని బట్టి మారుతూ ఉంటారా? తమ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళకి నష్టం చేయడానికి కూడా వెనుకాడరు. కానీ అలాంటి వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. ఎంత తెలివిగా పోరాడినా ఆఖరికి విజయం దక్కేది మాత్రం న్యాయంగా ఉండేవాళ్ళకి. అది తెలియ చెప్పడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థం కాలేదమ్మగారు, ఒక్క ముక్క కూడా అర్థం కాల. కొంచెం వివరంగా చెప్తారా? నేను చెప్తాను. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు
పదవ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక అందుకే ఈ పేరొచ్చింది. కొందరు ఈ పండుగకి మొదటి మూడు రోజులు పార్వతీదేవి, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి, ఆ తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దీనిని శాక్తేయులు ఆచరిస్తారు. విజయదశమి, దసరా, చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగని విజయదశమి అంటారు. చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాతైన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయం పొందిన సందర్భంగా విజయదశమి వచ్చింది. అందుకే దసరా అంటారు. కీర్తి, జమ్మి ఆకులిచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు దీర్ఘాయుష్మానుభవ. మమ్మల్ని ఆశీర్వదించండి మేడం. అమ్మో, ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ దసరా నాన్నమ్మా. సేమ్ టు యూ తల్లి. కీర్తి, ఆశీర్వదించు. హ్యాపీ దసరా అమ్మా, హ్యాపీ దసరా నాన్న. అమ్మో, హ్యాపీ దసరా తల్లి. హ్యాపీ దసరా అంకుల్. ఎప్పుడు బాగున్నారా మనవా? హ్యాపీ దసరా అశ్రిత. థ్యాంక్ యూ ఆంటీ. ఫ్రెండ్ పక్కకి రండి. హ్యాపీ దసరా ఫ్రెండ్. హ్యాపీ దసరా ఆంటీ. ఆనందం, అందరికి భోజనం ఏర్పాటు చేయి. అన్నానమ్మా. పదండి. ప్రతాప్ గారు రండి. ఏంటమ్మా సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ పూసేటట్టున్నారు వీళ్ళు? వాళ్ళు సెట్ చేయడం కాదురా, వాళ్ళకి పెడతాను చూడు. ఇప్పుడు నేను పెద్ద ఫిట్టింగ్. ఫిట్టింగా? ఏం చేయబోతున్నారమ్మా? టైం చూసి ఆశ్రితకి జానకి వాళ్ళు తన ఒరిజినల్ పేరెంట్స్ కారు అని చెప్పేస్తాను. అప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి జీవితకాలం సరిపోతుంది.
అబ్బా మీది మామూలు బుర్ర కదండి. ఒరే ఆనందం రా. వస్తున్నానమ్మా. రనమ్మా.